తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ముందుగా ధీరజ్ వస్తున్నాడు మన ముందరికి. బాగున్నారా? బాగున్నాను సార్. ఎంత బాగున్నావు? మీ అంతే సార్. నువ్వురా, మాటకు మాట కరెక్ట్గా చెప్పేవాడివి. ధీరజ్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం బాంబే రవి గారు, గానం డాక్టర్ యేసుదాస్ గారు. సరిగమల సినిమా నుంచి స్వరరాగ గంగా ప్రవాహమే. చాలా బాగా పాడావమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ.
ఎక్కడైనా శృతికి సంబంధించిన ఒక చిన్న ఇబ్బంది ఎవరైనా గమనించారా మీరు అతను పాడుతుంటే? స్వరరాగ గంగ ప్రవాహమే, వాడు ఇలా అంటుంటే ఆ షడ్జమం వేదం చెప్పినట్టు లేదండి. ఆ సా ఎంత పర్ఫెక్ట్గా లీనమైందో ఆ షడ్జమంలో గాత్రం. అది ఇవన్నీ కూడా నేర్పిస్తూ వచ్చేవా శృతిలో చేరడం అనేటటువంటిది, అది భగవద్దత్తమైన ఒక పెద్ద వరం. వీటన్నిటితో పాటు చిన్న చిన్న సంస్కృత సమాసాలైనా కూడాను వాటిని ఉచ్చరించిన తీరు, అంటే ముందుగానే మనసులో ఒక బాలసుబ్రహ్మణ్యం గారు ఈ మాట గురించి కూడా చెబుతారు, ఈ ఒత్తులన్నీ తల్లిదండ్రులు వాడికి కరెక్ట్గా చెప్పడం వల్ల అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని కాగితం లేకుండా ఇలాంటి సమాసాలండి ఎలా ఎలా పాడతారు ఎవరన్నా చెప్పండి. అంటే ఎంత లగ్నం చేయాలి మనసు. నీకు నేనేం చెప్పలేను రా, నీకేం చెప్పను నేను, ఎందుకంటే అంత బాగా పాడావు నువ్వు. ధన్యవాదాలు సార్. అంత బాగా పాడావు. మళ్ళీ సంధ్య అంటున్నప్పుడు మాత్రం ఆ దాకా కొంచెం ఒత్తుండే చట్టు చూడు అను ఒకసారి మళ్ళీ సంధ్య. అంతే, మైక్ పగిలిపోతుంది ఆ ఒత్తుకు. అని ఎంత గొప్పగా రాసినటువంటి పాట అండి, ఎంత గొప్పగా రాసిన పాటో. ఇందులో ఎన్ని విశేషాలు చెప్పారు. అంగాత్మ సంధాన యోగమే అనేది సంగీతానికి ఎంత ముఖ్యమైన ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించారంటే, శరీరాన్ని ఆత్మను అనుసంధానం చేసేటటువంటి ఒక యోగం కలగాలంటే అది చాలా కష్టమైన విషయం. దానికి మనుషులు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి, చాలా వాటిని త్యజించాల్సి వస్తుంది. అలాంటిది చేయడానికి ముఖ్యమైనటువంటి సోపానం స్వరరాగ గంగా ప్రవాహమే అని రాశారు. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ఆయన లేని లోటు తీర్చలేము మనం, కానీ ఆయన పాటల ద్వారా ప్రతిరోజు మనం అందరం కూడా చైతన్యవంతులం అవుతూనే ఉంటాం. ఈ పిల్లల ద్వారా కూడా ఆ పాటలు ఇంకా జన సమూహంలోకి వస్తున్నాయంటే మహదానందం. మహాగాయకుడు మా సోదరులు యేసుదాస్ గారు అటు సంప్రదాయ సంగీతంలోనూ లలిత సంగీతంలోనూ కూడా గొప్ప సాధనలు చేసినటువంటి వ్యక్తి, భగవంతుడికి చాలా దగ్గరవాడు ఆయన, మహానుభావుడు, గంధర్వ గాయకుడు. నువ్వు పాడావని ఎప్పుడైనా ఆయన కలిసి ఇది వినిపిస్తే మహదానంద పడిపోయి అక్కడి నుంచి ఆశీస్సులు ఇస్తారు ఆయన. అది నాకు జరిగిన రోజున నీకు నేను పంపిస్తాను ఆశీస్సులన్నీ. పిల్లలందరూ కూడా మీకు చాలా బాగా పాడారమ్మా, సంతోషం, శుభం భూయాత్.